బైక్ వీల్, కార్ వీల్ స్పిన్, కార్ బర్నౌట్. ఒక వీడియో షూట్ చేసి, అరే మామ బైక్ వీలి వచ్చేసిందిరా, కార్ బర్నౌట్ చేయగలుగుతారా అని అనడం. ఆ వీడియో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో షేర్ చేయడం. లైక్ల మీద లైక్లు, లైక్ల మీద లైక్లు, షేర్ల మీద షేర్లు, షేర్ల మీద షేర్లు. అది ఒక పెద్ద ఎంజాయబుల్ మూమెంట్, బట్ అది ఒక పెద్ద డేంజరస్, మోర్ డేంజరస్ టు అవర్ పాకెట్స్. ఇది ఒక పెద్ద హానికరం. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, కొంచెం లైక్ చేయండి, లైక్ చేయడమా, కొంచెం షేర్ చేయడమా, లైక్లు కొంచెం షేర్లు సబ్స్క్రైబర్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇట్లాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానమ్మా, ప్లీజ్ అమ్మా. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. బైక్ వీలీ, కార్ వీల్ స్పిన్, కార్ బర్నౌట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉంది. ఈ వీడియోలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. వీలీ, వీల్ స్పిన్, బర్నౌట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ మాట్లాడుకో. అడ్వాంటేజెస్లో జస్ట్ వన్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటిదంటే మనకి ఎంజాయ్, అంటే ఎవరైతే బైక్ ఆర్ కార్ని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంజాయ్ వస్తుంది, అంతే తప్ప ఇంకేం రాదు. సో బైక్ ఎంజాయ్ ఎందుకు వస్తుంది, సడన్గా మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎంజాయ్ వస్తుంది. అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ వీల్ స్పిన్, బర్నౌట్, వీలీ, బైక్ వీలీ చేస్తే ఏ ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. ఫస్ట్ టర్బో, ఇంజెక్టర్స్, క్యామ్షాఫ్ట్, వాల్వ్స్, ఐదర్ 2 వాల్వ్స్ ఆర్ 4 వాల్వ్స్, క్రాంక్షాఫ్ట్ కనెక్టింగ్ రాడ్ టు పిస్టన్, పిస్టన్ రింగ్స్, పిస్టన్స్, రిలీజ్ బేరింగ్స్, ఫ్లై వీల్, క్లచ్ ప్లేట్స్, గేర్ రింగ్స్ లైక్ గేర్ టీత్, గేర్ బేరింగ్స్, గేర్ రాడ్, రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్పుట్ షాఫ్ట్స్, వీల్ బేరింగ్స్, వీల్ బ్యాలెన్సింగ్ ఆర్ హెవీ లాస్. అడ్వాంటేజ్ ఏముంది, ఒకటే అడ్వాంటేజ్ ఉంది, జస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ ఉంటుంది పర్టికులర్ టైంకి, పర్టికులర్ సిచ్యువేషన్. సో డిసడ్వాంటేజెస్ మాట్లాడుకునే ముందు ఈ కాంపోనెంట్, ఈ పార్ట్స్ ఎఫెక్ట్ పడతాయి, ఎక్కడ ఎఫెక్ట్ పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ డిసడ్వాంటేజెసే. పర్టికులర్ ఎన్ని డిసడ్వాంటేజెస్ అంటే, కార్కి ఎంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయో బైక్ కూడా సేమ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. 15 to 16 డిసడ్వాంటేజెస్ వస్తున్నాయి. అంటే ఒకే ఒక్క అడ్వాంటేజెస్ ఉంటే 15 to 16 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవి డిసడ్వాంటేజెస్ ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వీల్ స్పిన్ ఎలా చేసాం, వీలింగ్ ఎలా చేసాం అంటే బైక్ వీలి, కార్ వీల్ స్పిన్ ఎలా చేసాం. హై థ్రాటిల్ ఇస్తాం, అంటే హై ఆర్పిఎం వెళ్తుంది, 8000, 6000, 7000, 9000 ఆర్పిఎం వరకు కూడా వెళ్ళే కార్స్ ఉంది. బైక్ వీలీలో కూడా సేమ్ ఆర్పిఎం, హెవీ ఆర్పిఎం వెళ్తాం. సో హెవీ ఆర్పిఎం వెళ్ళినప్పుడు క్లచ్ ప్రెస్ చేసి హై ఆర్పిఎం వెళ్తాం. హై ఆర్పిఎం వెళ్తే సడన్ క్లచ్ రిలీజ్ చేసే బైక్ వీలీ అవుతుంది, కార్ వీల్ స్పిన్ అవుతుంది. సో బర్నౌట్ ఎలా అవుతుంది, అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్స్కి అవ్వదు, ఓన్లీ కార్లో రేర్ వీల్ డ్రైవ్కి కార్ బర్నౌట్ అవుతుంది. సో ఆ బర్నౌట్ ఎలా అవుతుంది, హెవీ ఆర్పిఎం వెళ్తాం ఫస్ట్ గేర్లో, ఏబీసీ ఉంటాయి. సో ఏబీసీ ఉంటాయి, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ కార్లో. సో ఫస్ట్ గేర్ వెళ్తాం, హై ఆర్పిఎం వెళ్తాం, క్లచ్ ప్రెస్ చేసి రైట్ లెగ్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ మీద అప్లై ఉంటుంది. సో కొంచెం కొంచెం బ్రేక్ రిలీజ్ చేసుకుంటే యాక్సిలేషన్ హెవీగా వెళ్తాం. సో బ్రేక్ అండ్ యాక్సిలేషన్ ఎట్ ఏ టైమ్గా యూజ్ చేసుకుంటాం. సో ఎట్ ఏ టైమ్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సడన్ క్లచ్ రిలీజ్ చేసుకుంటా, రిలీజ్ చేసుకుంటా, అంటే ఒకటేసారి రిలీజ్ చేయకుండా ఈ 2 లెగ్స్ ఎటే మూమెంట్ ఉంటాయి, అంటే యాక్సిలేటర్ బ్రేక్ మీద రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ క్లచ్ మీద ఉంటుంది. సో క్లచ్ మూమెంట్ ఉంటుంది, యాక్సిలేటర్ బ్రేక్ మూమెంట్ ఉంటుంది. సో ఇలా ఉంటే మనకి ఏమవుతుందంటే బర్నౌట్ అవుతుంది, రేర్ వీల్ స్పిన్ ఓన్లీ రేర్ వీల్ టైర్స్కి అవుతుంది. సో డ్రైవ్ ట్రైన్ రేర్ వీల్ డ్రైవ్ ఆర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఈ 2 డ్రైవ్ ట్రైన్ గురించి మనకు తెలిస్తే అప్పుడు వీల్ స్పిన్ ఎక్కడవుతుంది, బర్నౌట్ ఎక్కడవుతుందో తెలుస్తుంది. సో దీనివల్ల ఎఫెక్ట్స్ అనేది దాంట్లో ఇంజన్లో ఉండే కాంపోనెంట్స్ మీద పడుతుంది అండ్ టైర్స్ అండ్ బ్రేక్స్ మీద పడుతుంది. సో ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క మూమెంట్ మీద పడుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ అంటే లైక్ టర్బో, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు టర్బో, ఇంజెక్టర్స్, వాల్వ్స్, గేర్ బాక్స్,
ఎవ్రీ కాంపోనెంట్ ఎవ్రీ పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఎలా పడుతుందో అది చాలా 15 to 17 or 15 to 16 17 ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వీల్ స్పిన్ బర్న్అవుట్ చేస్తేనే. అడ్వాంటేజెస్ ఒకటే ఉంది. సో ఈ వీడియో కంప్లీట్గా చూసి వీల్ స్పిన్ తక్కువ చేయండి, వీల్ బర్న్అవుట్ తక్కువ చేయండి, వీలీ కూడా తక్కువ చేయండి. ఈ టర్బో మీద ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. టర్బో వర్కింగ్ ఏంది, ఇంజన్లోకి ఇంటేక్ వాల్వ్ అంటే టర్బో హెవీ ఎయిర్ని అంటే మోర్ ఆక్సిజన్ని ఇంటేక్ చేస్తుంది. మోర్ ఆక్సిజన్ ఇంటేక్ చేసినప్పుడు కంబషన్ ఛాంబర్లో మోర్ హెవీ ప్రాసెస్ జరుగుతుంది, అంటే హెవీ కంబషన్ అవుతుంది, హెవీ పవరింగ్ అవుతుంది. హెవీ ఎయిర్ ఉంటేనే హెవీ పవర్ ఉంటుంది, హెవీ టార్క్ ఉంటుంది హెవీ ఎయిర్ ఉంటేనే. సో మనం వీలీ చేసినప్పుడు, వీల్ స్పిన్ చేసినప్పుడు ఏమవుతుంది, హెవీ హై ఆర్పిఎం వెళ్తాం. హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు క్లచ్ ప్రెస్లోనే ఉంటుంది, ఫస్ట్ గేర్లో ఉంటాం, క్లచ్ ప్రెస్లోనే ఉంటుంది, హై ఆర్పిఎం వెళ్తాం. సో టర్బో ఎంత ఆర్పిఎంలో ఉండాలి, హై ఆర్పిఎంలో ఉండాలి. హై ఆర్పిఎంలో ఉన్నప్పుడు మనకి 8000 ఆర్పిఎం ఆర్ 6000 ఆర్పిఎం ఆర్ 7000 ఆర్పిఎం వరకు ఆర్పిఎం మనకి చూస్తుంటాం క్రాంక్షాఫ్ట్. సో క్లచ్ ప్రెస్ చేసాం, టర్బో వర్కింగ్ హెవీ వర్కింగ్ అవుతుంది. సో వీల్ స్పిన్ ఎలా అవుతుంది, సడన్ క్లచ్ రిమూవ్ చేసేనే కదా, సడన్ క్లచ్ రిలీజ్ చేసేనే కదా. సో సడన్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు హై ఆర్పిఎంలో ఉంటాం, సడన్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో టైర్ వీల్ స్పిన్ అవుతుంది. ఆర్పిఎం 6000 7000 ఆర్పిఎం ఉన్నది 2000 ఆర్పిఎంకి వస్తుంది. సో అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, టర్బో మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. టర్బో హెవీ స్పీడ్లో ఉంది, సడన్ గా స్లో అవుతుంది. హెవీ స్పీడ్లో ఉండి సడన్ గా స్లో అయితే ఏమవుతుంది, టర్బో ల్యాగ్ అదే జరుగుతుంది. సో టర్బో ల్యాగ్ ఫ్యూచర్లో అంటే ఫస్ట్ మనం వీల్ స్పిన్ చేసినప్పుడు ఎంజాయ్ ఉంటుంది, దాని తర్వాత హెవీ డిసడ్వాంటేజ్ ఉంది, ఆ పర్టికులర్ టైంకే ఎంజాయ్ ఉంటుంది, తర్వాత హెవీ డిసడ్వాంటేజ్ ఉంది. హెవీ డిసడ్వాంటేజ్ ఎట్లా అవుతుంది, ఫస్ట్లో ఉన్నంత టర్బో పర్ఫార్మెన్స్ రాను అంటే ఫ్యూచర్ రన్నింగ్ కండిషన్లో ఉంటుంటే అది స్లో అవ్వకుండా వస్తుంది. సో ఎందుకంటే హై ఆర్పిఎం వెళ్ళి సడన్ స్లో అవుతుంది టర్బైన్. సో సడన్ స్లో అయినప్పుడు, హై ఆర్పిఎం వెళ్ళి సడన్ స్లో అయినప్పుడు రాను ఇంజన్లో మోర్ ఆక్సిజన్ని సెండ్ చేయడం తక్కువ అవుతుంది. సో అందుకనే టర్బో మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. హై స్పీడ్లో ఉండి సడన్ స్పీడ్గా వెళ్ళినప్పుడు టర్బో ల్యాగ్ జరుగుతుంది. సో అట్లా దాంట్లో ఉండే టర్బోలో ఉండే బేరింగ్స్ ఆయిల్, టర్బోలో ఆయిల్ ఉంటుంది, అది టర్బోని కూల్ చేసిన ఆయిల్ కూడా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, టర్బో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. సెకండ్ ఇంజెక్టర్స్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనం హై ఆర్పిఎం వెళ్తాం వీల్ స్పిన్ చేసినప్పుడు, వీలీ చేసినప్పుడు హై ఆర్పిఎం వెళ్తాం, అది ఏం చేస్తుంది, ఇంజెక్టర్ ఫస్ట్లో హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఇంజెక్టర్స్లో ఫ్యూయల్ ఎక్కువ ఇంజెక్ట్ అవుతుంది హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు. సో సడన్గా క్లచ్ రిలీజ్ చేసి సడన్గా 2000 ఆర్పిఎం వచ్చినప్పుడు ఇంజెక్టర్స్లో పర్ఫార్మెన్స్ అవుతుంది, అంటే సడన్గా జరుగుతుంది. ఫస్ట్ 8000 ఆర్పిఎం వచ్చినప్పుడు, మళ్ళీ సెకండ్ 2000 ఆర్పిఎం వచ్చినప్పుడు, అంటే సడన్గా క్లచ్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి హెవీ లోడ్ పడుతుంది. హెవీ లోడ్ పడుతున్నందుకు ఇంజెక్టర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ ద్వారా ఇంజెక్టర్స్కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, సేమ్ ఆర్పిఎం హెవీ ఆర్పిఎం వెళ్ళి సడన్ స్లో ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఇంజెక్టర్స్లో ప్రాబ్లం వస్తుంది. అండ్ థర్డ్ వాల్వ్స్ కూడా సేమ్ హై ఆర్పిఎంలో ఉండి సడన్గా స్లో అవ్వడం వల్ల పిస్టన్కి బీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పిస్టన్ కూడా ఎఫెక్ట్ అక్కడనే పడుతుంది. పిస్టన్కి రింగ్స్ వస్తాయి, అంటే సిలిండర్లో పిస్టన్ ఉంటుంది, పిస్టన్కి రింగ్స్ ఉంటాయి. అప్పుడు పిస్టన్ రింగ్స్ ఏం చేస్తుంది, మూమెంట్ని ఈజీ మూమెంట్ చేస్తుంది సిలిండర్లో, అంటే అప్ సైడ్ డౌన్ లైక్ ఏ బేరింగ్ రింగ్స్ ఉంటాయి. అండ్ ఆయిల్ని కూడా అదే సప్లై చేస్తుంది, అంటే మరి ఇంటర్నల్ కంబషన్ కాకుండా ఓన్లీ ఆ రింగ్స్ వరకే ఇంజన్ ఆయిల్ని ఆపేసి కిందికి సెంటర్ చేస్తుంది ఆ రింగ్స్. అండ్ పిస్టన్ని కూడా స్మూత్గా అప్ అండ్ డౌన్ చేస్తుంది. పిస్టన్ కూడా ఎఫెక్ట్ అక్కడనే పడుతుంది, పిస్టన్ రింగ్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో క్యామ్ షాఫ్ట్కి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే, క్యామ్ షాఫ్ట్లో వాల్వ్ అంటే క్యామ్ లాబ్స్ వస్తాయి. క్యామ్ లాబ్స్ ఏం చేస్తుంది, వాల్వ్స్ని అప్ అండ్ డౌన్ చేస్తుంది. సో క్యామ్ షాఫ్ట్ ఏం చేస్తుంది, క్యామ్ షాఫ్ట్కి సేమ్ టైమింగ్ చైన్ కనెక్ట్ ఉంటుంది, సేమ్ గేర్ టైప్లో ఉంటుంది క్యామ్ షాఫ్ట్. అంటే టీత్స్ వస్తాయి, అంటే లైక్ గేర్స్ ఉంటాయి, దాన్ని గేర్ టీత్స్ అంటారు. ఆ గేర్ టీత్స్ ఏముంటాయి, సడన్గా స్పీడ్ అయ్యి టైమింగ్ చైన్ ఏం చేస్తుంది, క్రాంక్షాఫ్ట్ తిరుగుతేనే క్యామ్ షాఫ్ట్ తిరుగుతుంది. క్యామ్ షాఫ్ట్ తిరిగినప్పుడు టైమింగ్ చైన్ ప్రాబ్లం వస్తుంది, టైమింగ్ చైన్
బ్రేక్ అవుతుంది, క్యామ్షాఫ్ట్ గేర్స్ అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, క్యామ్షాఫ్ట్ లాబ్స్ కానీ క్యామ్షాఫ్ట్ టీత్స్ కానీ టైమింగ్, చైన్, స్ట్రెంగ్త్, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో ఇవి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్లో లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, తొందరగా ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అదే ప్రాసెస్ క్రాంక్ షాఫ్ట్లో కూడా పడుతుంది. హై ఆర్పిఎం వెళ్తాం, హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, హెవీగా తిరుగుతుంది క్రాంక్ షాఫ్ట్, సడన్గా స్లో అవుతాం, జెట్కా వస్తుంది 2000 ఆర్పిఎంకి. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ 80 స్పీడ్లో ఉన్నాం, 5th గేర్లో ఉంటాం, సడన్గా మనం 80 స్పీడ్లో ఉండి సడన్గా తాడిగా తీస్తే ఒక జెట్కా వస్తుంది. ఆ జెట్కా దేనికి వస్తుంది, క్రాంక్ షాఫ్ట్ మీద ఎక్కువ హెవీ లోడ్ పడుతుంది. క్రాంక్ షాఫ్ట్ మీద క్యామ్ షాఫ్ట్లా, ఇంజెక్టర్లా, వాల్వ్స్లా ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. అంటే హెవీ ఆర్పిఎం వెళ్ళి సడన్గా స్లో అయినప్పుడు, సడన్గా లోడ్ ఇచ్చినప్పుడు, సడన్గా హెవీ లోడ్ ఇచ్చినప్పుడు జెట్కా అనేది వస్తుంది. సో ఆ జెట్కా పోవాలంటే మనం స్మూత్గా డ్రైవ్ చేయాలి. హై ఆర్పిఎం వెళ్ళి సడన్గా లో ఆర్పిఎం, లో ఆర్పిఎం ఎట్లా వస్తుంది, హెవీ లోడ్ ఇస్తున్నాం. సో అది హెవీ లోడ్ ఇస్తున్నాం అంటే క్రాంక్ షాఫ్ట్ ఉండే పిస్టన్స్ కానీ క్యామ్ షాఫ్ట్స్ కానీ సడన్గా హెవీ స్పీడ్ ఉండి సడన్ స్లో అయ్యేసరికి అంటే టైర్స్ స్పీడ్ ఉంటాయి, టైర్ స్పీడ్ ఉండి టైర్స్ ఏం చేస్తే మనం అటు 80 స్పీడ్ నుంచి సడన్ 4th గేర్ ఆర్ 3rd గేర్ అంటే 5th గేర్ టు 3rd గేర్ వచ్చినప్పుడు టైర్స్ 80 స్పీడ్లో ఉంటాయి. ఆ 3rd గేర్కి వచ్చినప్పుడు స్లో అవుతాయి. అంటే హెవీ లోడ్ అనేది టైర్స్ మీద పడుతుంది, క్రాంక్ షాఫ్ట్ మీద కూడా పడుతుంది. సో ఆ క్రాంక్ షాఫ్ట్ ఏం చేస్తాం, క్రాంక్ షాఫ్ట్ ఫ్లై వీల్కి కనెక్ట్ ఉంటుంది. సో క్రాంక్ షాఫ్ట్ పిస్టన్కి కనెక్ట్ ఉంటుంది, క్యామ్ షాఫ్ట్కి కనెక్ట్ ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ హెవీ లోడ్ పడినప్పుడు క్రాంక్ షాఫ్ట్ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. క్యాంప్ షాఫ్ట్ తక్కువ డిసడ్వాంటేజ్ కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ బాచ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే వీల్ స్పిన్ చేయొద్దు, వీలీ చేయొద్దు, బర్న్ అవుట్ చేయొద్దు. అంటే హై ఆర్పిఎం వెళ్ళి సడన్ లోడ్ వేసేసరికి, సడన్ లోడ్ ఇచ్చేసరికి ఇన్పుట్ అట్లా క్రాంక్ షాఫ్ట్ హై ఆర్పిఎం ఉండి లో ఆర్పిఎం వచ్చేసరికి స్లో మూమెంట్ ఉంటుంది, అక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సేమ్ అన్ని ఫ్లై వీల్ కానీ క్లచ్ ప్లేట్స్ కానీ సేమ్ అన్నిటి మీద గేర్ రాడ్ కానీ గేర్ టీత్స్ కానీ, గేర్ టీత్స్ ఏమవుతాయి, గేర్ టీత్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నది తక్కువ స్ట్రెంగ్త్ అరిగిపోతుంది, దానికి స్ట్రెంగ్త్ అంటారు. ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, అరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో గేర్ బాక్స్ కూడా తొందరగా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ క్లచ్ ప్లేట్స్ కానీ ఫ్లై వీల్ కానీ గేర్ బాక్స్ కానీ ఇంజెక్టర్స్ కానీ క్యామ్ షాఫ్ట్స్ కానీ టర్బో కానీ ఇవన్నీ హై ఆర్పిఎం వెళ్ళి సడన్గా లోడ్ ఇచ్చి లో ఆర్పిఎం తీసుకొని వస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది. లైక్ టర్బో మీద కూడా అన్ని ప్రతి ఒక్క కాంపోనెంట్ మీద 15 to 16 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ గేర్ బాక్స్ నుంచి టైర్కి కనెక్ట్ అయ్యేది రైట్ ఇన్పుట్ షాఫ్ట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్పుట్ షాఫ్ట్, అంటే గేర్ బాక్స్ నుంచి టైర్కి కనెక్ట్ అయ్యేది ఇన్పుట్ షాఫ్ట్స్ అంటారు. సో అవి కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటే మూమెంట్లో ఉండి వీల్ స్పిన్ చేసాం, వీల్ స్పిన్, సో ఒకటే మూమెంట్లో ఉండి వీల్ స్పిన్ చేసినప్పుడు హెవీ లోడ్ కావాలి ఇన్పుట్ షాఫ్ట్కి. సో హెవీ లోడ్ కావాలంటే గేర్ బాక్స్ హెవీగా తిరగాలి. సో హెవీగా తిరిగి అంటే టైర్ ఒకటే ప్లేస్ నుండి స్పిన్ అవుతుంది, బేరింగ్ స్పిన్ అవుతుంది, ఇన్పుట్ షాఫ్ట్ స్పిన్ అవుతుంది. సో మూమెంట్ ఒక మూమెంట్లో తిరగట్లేదు. అంటే ఫర్ సపోజ్ ఇట్లా తిరగాలి ఇన్పుట్ షాఫ్ట్, సడన్గా ఏమవుతుంది, సడన్గా తిరుగుతుంది. సో ఒకటే ప్లేస్ నుండి సడన్గా తిరిగి స్లిప్ అంటారు, దాన్ని స్లిప్ అవుతుంది. సో ఆ స్లిప్ని రిలీజ్ చేయాలంటే మనము కార్ మూమెంట్ని పర్టికులర్గా హెవీ లోడ్, హై ఆర్పిఎం వెళ్ళి హెవీ లోడ్ వేయాలి. సో బ్రేక్ ప్యాడ్స్ ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే బ్రేక్ ప్యాడ్స్ ఎక్కడ వస్తాయి, వీల్స్ కానీ వస్తాయి. వీల్స్ ఏం చేసేది, ఒకటే దగ్గర తిరుగుతాయి, వీల్స్ హెవీ హీట్ అవుతాయి. వీల్స్ హెవీ హీట్ అయ్యి బ్రేక్ ప్యాడ్స్ దగ్గర హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క కాంపోనెంట్, ప్రతి ఒక్క పార్ట్, ఎవ్రీ డిసడ్వాంటేజెస్ ఉంది. వీల్ స్పిన్, వీల్ కార్ బర్నౌట్ ఏం వస్తుందో నాకు అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరు నాది కూడా సేమ్ తప్పు చేసినాను, నాకు జస్ట్ ఎంజాయబుల్ వచ్చింది అంతే, ఒక ఎంజాయ్మెంట్ వచ్చింది. దాని తర్వాత తెలిసింది దా కరెక్ట్ ఉన్నది స్విఫ్ట్ కార్ అది ఇంజన్ సీజ్ అయిపోయింది. అంటే ఇంజన్ సీజ్ కాలేదు, జస్ట్ క్యామ్ షాఫ్ట్ బ్రేక్అవుట్ అయింది. ఎందుకు, ఇదే వీల్ స్పిన్లు, వీల్ స్పిన్లు, వీల్ బర్న్అవుట్లు, వీల్ స్పిన్లు చేసి ఇచ్చేసి ఇచ్చేసి బైక్, అంటే బైక్ వీల్ రాదు నాకు, కార్ వీల్ స్పిన్ వచ్చు. సో కార్ వీల్ స్పిన్ ఒకటే చేసి 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 ఒక ఎంజాయ్ వచ్చింది తప్ప పెద్ద లాస్ వచ్చింది నాకు. ఎందుకు, ఇదే స్పిన్నింగ్ స్పిన్నింగ్ స్పిన్నింగ్
స్లిప్పింగ్ స్లిప్పింగ్ స్లిప్పింగ్. సో ఇది చేసినందుకు నాకు ఎంత బొక్క పడ్డది, 150,000 బొక్క పడి. సో అది ఇంజన్ రిపేర్ చేసింది. ఇక్కడ ఐ కార్డ్ ఇస్తున్నాను. ఈ ఐ కార్డ్ ని చూసి ఎవ్రీ కాంపోనెంట్ పార్ట్ ఎంత కాస్ట్ పడ్డదో స్విఫ్ట్ ఇంజన్ ది వీడియో చూస్తే కంప్లీట్ గా అర్థమవుతుంది. పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంప్షాఫ్ట్, ప్రతి ఒక్క కొత్త పిస్టన్స్, ప్రతి ఒక్క కాంపోనెంట్ ఈ కార్డ్ లో ఇస్తున్నాను. ఈ వీడియోలో చూడండి, కొంచెం అది కూడా లైక్ కూడా చేయండి. ఇవన్నీ చేస్తే వీల్ స్పిన్ చేస్తే పెద్ద డిసడ్వాంటేజెస్ తప్ప ఒక్క అడ్వాంటేజెస్ లేదు. కానీ ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీల్ స్పిన్ చేయాలి, వీల్ ఇచ్చేయాలని, హై హార్స్ పవర్ ఉన్న బైక్స్ ఆర్ కార్స్ ని ప్రిఫర్ చేయండి. కార్ వెయిట్ తక్కువ ఉండి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి. సో టార్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే ఆ కార్ ని ప్రిఫర్ చేయండి. ఆ కార్ ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అది స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ పర్టికులర్ కార్. సో హార్స్ పవర్ ఎక్కువ ఉన్న కార్ ఖచ్చితంగా కాస్ట్ అనేది ఎక్కువ ఉండాలి. సో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే వీల్ మనకి ఎంజాయ్ వస్తుంది. సో కాస్ట్ ఎక్కువ పెట్టొద్దు, ఇట్లా చేసుకుంటా పోతా నేను అంటే తర్వాత పెద్ద బొక్క పడుతుంది, తర్వాత హ్యూజ్ లాస్ వస్తుంది, అది ల్యాక్స్లలోనే అవుతుంది. సో ల్యాక్స్లలో కాకుండా థౌజండ్స్లలో మాత్రం ఖచ్చితంగా అవుతుంది, హండ్రెడ్స్లలో అయితే కాదు. బైక్ కొత్త ఇంజిన్ రిపేర్ చేస్తేనే మ్యాక్సిమం 50,000 to 80,000 వరకు అవుతుంది బైక్ కొత్త ఇంజన్, అంటే ఇంజన్ రీప్లేస్మెంట్ లైక్ కొత్త పిస్టన్స్ కానీ, క్యాంప్షాఫ్ట్స్ కానీ, రింగ్స్ కానీ, ఏ ప్రతి ఒక్క ఎక్సెప్ట్ క్యాంక్షాఫ్ట్. కార్కి అయితే 1 lakh 50,000 ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కొత్తవి 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 అవుతాయి. తర్వాత 3 lakh kilometers తిరగాల్సిన రేంజ్ కార్ది 150,000 మీరు ఇంజన్ రిపేర్ చేసుకోవాలి. సో ఈ వీడియో వీల్ స్పిన్ బర్న్అవుట్ చేయకండి, హెవీ లాస్ అవుతుంది. ఏమొస్తుంది ఏమీ రాదు, ఎంజాయ్ తప్ప ఏమీ రాదు, హెవీ లాస్ వస్తుంది. ఆ హెవీ లాస్ని తట్టుకుంటా అంటే చేసుకోండి. లాస్ వద్దు, కార్ని ఒక మంచిగా చూసుకోవాలంటే మంచిగా మెయింటైన్ చేసుకోండి. వీల్ స్పిన్లు వీలీలు చేయకండి, హెవీగా హై స్పీడ్ కూడా వెళ్ళకండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఈ రోజు డేట్కి నాకు 984 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. Thank you.